మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం కాస్త నిన్న రాత్రి ఎప్పుడైతే సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం నిందితులని భావిస్తున్న ముగ్గురిని తీసుకుని రిమాండ్ నోటీస్తో సహా రిమాండ్ ఇమ్మని చెప్పి కోరినప్పుడు ఆ న్యాయమూర్తి పోలీసులను మందలించి అతను మీకు అర్థం కావడం లేదా అసలు రూల్స్ తెలియవా ఏం తెలియవు ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టు సెక్షన్ ఎయిట్ ప్రకారం చూస్తే వాళ్ళు ఏదో లంచం ఇవ్వబోయారు లంచం ప్రలోభపరిచి వాళ్ళని ఇటు అటు అటు ఆకర్షించడానికి ఏదో చేస్తున్నారని అన్నట్టు అన్నప్పుడు ఆ అమౌంట్ ఎక్కడుంది వాళ్ళు లంచాన్ని ఆఫర్ చేసినటువంటి నగదు ఎక్కడ తెచ్చింది ఆ నగదు లేకుండా మీరు ఏ విధంగా రిమాండ్ కోరుతారు అది ఏ విధంగా నేరం సెక్షన్ ఎయిట్ కింద అనేది ఒక ఫండమెంటల్ పాయింట్ రేజ్ చేసి రిమాండ్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక రకంగా సైబరాబాద్ పోలీస్ యంత్రాంగానికి శృంగభంగం ఎదురైంది మొన్న రాత్రి సంఘటన జరగడం జాతీయ అన్ని మీడియా ఆకర్షించడం అర్ధరాత్రి అపరాత్రి వాళ్ళు ఇరవై నాలుగు గంటల పాటు అక్కడే ఉండడం వీళ్ళందరితో విచారించడం విచారించి అన్ని పకడ్బందీగా ఆధారాలు తీసుకుని వాళ్ళు కోర్టు సబ్మిట్ చేయాల్సిన పోయి అసలు ఇది నిరవధి కేసు వీళ్ళని రిమాండ్ చేసే అవకాశమే లేదు అసలు డబ్బే లేదు ఏదో వంద కోట్లు దొరికాయి పదిహేను కోట్ల ముందు దొరికే అందులో ఉందా ఇందులో ఉందా అని ఏమో చెప్పి ఒక రూపాయి కూడా లేకుండా చేసిన ప్రయత్నం అంతా కాస్త బెడిసి కొట్టినట్టు అయింది ఇది మరి అందరూ ఊహించి ఉండాల్సిందే ఒక విధంగా ఏంటంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ జాతీయ స్థాయిలో వీళ్ళకి ఇదే పని ప్రతిపక్ష ప్రభుత్వాలని ప్రతిపక్ష పార్టీలని అస్థిరపరచడం అందుకోసం ఈ పనులన్నీ చేస్తున్నారు ఇది దేశవ్యాప్తంగా చేస్తున్నారు ఇక్కడ కూడా చేయబోతున్నారని చెప్పడానికి ఈమెన్ కేసీఆర్ గారు కూడా దీన్ని అవకాశంగా తీసుకుని జాతీయ స్థాయిలో ఇవాళ పెద్ద ప్రెస్ అది పెట్టి జాతీయ మిగతా ఆయనకి అనుకూలమైనటువంటి జాతీయ రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరినీ కూర్చోబెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఎత్తుతారు ఇదంతా అయితే వీళ్ళంతా రిమాండ్ అయ్యి ఇదంతా అయ్యి ఆధారాలు దొరుకుతాయని అనుకుంటే అసలు వాళ్ళని వదిలేయాల్సి వచ్చింది ఎవరికి అసలు మీరు సిఆర్పిసి చట్టం తెలుసు కదా మీకు పార్టీ వన్ ప్రకారం ముందు నోటీసులు ఇవ్వండి విచారించండి డబ్బే లేదు వాళ్ళు ఏం ఆఫర్ చేసినట్టు ఏమీ లేదు మొత్తం మీద భారతీయ జనతా పార్టీ నేతల మొహాల్లో బాగా తీరిపోయింది వాళ్ళు ఇదేంటారు బాబు మన మీదకి ఏదో వచ్చింది ఈ రామానంద ఈ గారి రామచంద్ర ఈ పీఠాధిపతి ఆ సింహయాజులు వీళ్ళందరూ కూడా మన భారతీయ జనతా పార్టీ నేతలతో ఫోటోలతో వాటితో ఉన్నారు వీళ్ళందరికీ మన కేంద్ర మంత్రులందరికీ లింక్ ఉన్నట్టు బయటపడి ఇది కావాలని చేసినట్టు ఉంటే ఇది అయిపోతుందనే ఉద్దేశంతో భయపడిన బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే నిన్న సాయంత్రం అసలు వీళ్ళకి రిమాండ్కే నిరాకరించడంతో వారి మొహాలు తెరిపిన పడి ఏది ఇదంతా కావాలని చేస్తున్నారు మీరే నిందితులు తేవడం మీరే డ్రామాలు నడపడం మీరే అంతా చేయడం అనేది ఇక్కడ టీఆర్ఎస్ కూడా కొంత డిఫెన్స్లో పడింది అంతేకాదు మొన్న రాత్రి మొన్న నిన్న ఉదయం అంతా కూడా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కావాలని ఇలా చేస్తుంది అస్థిరపాల చేస్తుందని ఆరోపించిన వాళ్ళు కాస్త సాయంత్రం ఆరు గంటలకి కేటీ రామారావు గారు పార్టీ వర్కింగ్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అసలు ఇవి ఇంటి గురించి ఏం మాట్లాడకండి ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది ఇంకా ఆధారాలు అవి బయటికి రావాలి అప్పటిదాకా దీని మీద ఏం వ్యాఖ్యానించకండి అని చెప్పడం ఒక గ్యా గార్డర్ ఇవ్వడంతో అప్పుడే అనుమానం వచ్చింది ఏమిటి ఇలా ఆరింటికి ఇలా ఇచ్చడినా ట్విట్టర్లో అంటే ఆధారాలు అవి లేవా ఏమిటి అన్నట్టుగా మళ్ళీ రాత్రి పది పదకొండింటికి తెలిసిపోయింది ఆధారాలు లేవు ఏమీ లేవు ఊరికే వెళ్ళి వాళ్ళు ఏదో వచ్చారు ఫామ్ హౌస్కి వాళ్ళు ఏదో మంత్రాలు జరిపారు ఇంతిస్తాం అంతిస్తా అంటున్నారు దానికి సంబంధించిన కార్యక్రమం ఇది అంతాను కాబట్టి మీరు రిమైండ్ ఏమంటే అందులో నేరం ఏముంది నేరం ఎస్టాబ్లిష్ చేయాలంటే నేర ఆరోపణ చేయాలంటే అది అమౌంట్ ఉండాలి కదా బ్రేవ్ కదా ఇది కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టు సెక్షన్ ఎనిమిది కింద కదా చేసింది అది లేదు సో ఇప్పుడు మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో ఆ కింద పార్టీ వాళ్ళ ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఇక వాళ్ళ ఆధారాలు ఇవ్వడం వాళ్ళు ఏమో ఎంత కావాలని చేశారు ఏ చూపించబడిని ఇప్పుడు వాళ్ళని వాళ్ళు వదిలేశారు బయటికి అదే నో దే ఆర్ ఫ్రీ బాయ్స్ ఈ సిఆర్పిహెచ్ కింద నోటీస్ ఇస్తారు వాళ్ళు వచ్చి ఆధారవుతారు ఏదో చెప్తారు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆధారాలు ఉన్నాయని మీరు కానీ అరెస్ట్ చేసి అది చేసినా కూడా మళ్ళీ బెయిల్ కూడా వస్తుంది అసలు ఇంకన ఎవిడెన్స్ ఉండాలి కదా వీళ్ళు ఎక్కడ డబ్బు తీసుకొచ్చారు డబ్బే లేదు ఇక్కడ ఏ డబ్బు ఇస్తా అన్నారు ఎంత ఇస్తా అన్నారు ఎందుకు ఇస్తా అన్నారు మోటివ్ ఏమిటి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం అత్యంత కష్టమైన వ్యవహారం ఇవన్నీ చూసి చూసుకోకుండా ఏదో మరి దిగింది వ్యవహారం చూస్తేనేమో చివరికి ఇలా అయ్యింది ఇక బండి సంజయ్ గారు సరే చూసాం అసలు చట్టము దాని పని అది వదిలేసి యాదగిరి గుట్టుకురా ప్రమాణం చేసుకుందాం యాదగిరి గుట్టి ప్రమాణం చేసేసుకుంటే ఈ చట్టాలు ఇవన్నీ ఎందుకు ఇక ప్రతి వాళ్ళు ఆరోపణలు చేస్తారు యాదగిరిగుట్ట దగ్గర నేను ప్రమాణం చేస్తారు సత్య ప్రమాణం నేను చేయలేదు దీనికి పాల్పడలేదని చెప్తాను మీరు చేయండి అంటే ఇద్దరు ప్రమాణాలు చేస్తే సరిపోతుందా ఇంక మరి ఇవన్నీ చట్టాలు ఇవన్నీ ఎందుకు ఇవి అక్కడ ఆంధ్రాలో కాణిపాకం దేవాలయంలో చేస్తూ ఉంటారు యాదగిరి గుట్ట ఇదంతా కూడా కొంత చిల్లరగా ఏదో అంటే ఒక ఒకరి మీద ఆధిపత్య పూర్లాగా అని మొన్ననే అనుకున్నాం అది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇదేదో మునుగోడుకు సంబంధించి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేయడానికి చేసిన ప్రయత్నంలో ఇది ఒక లేటెస్ట్ ఒక ఎపిసోడ్ అది రావడం దీన్ని మరి వీళ్ళు వీళ్ళకి అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా చూస్తే అసలు ఇందులో ఏమీ అడుగు కూడా ముందుకు పడలేదు ఏదో అయిపోతుంది గాయ గత్తలు లేపుతారు అనుకున్నది కాస్తే గాయ లేదు గత్తర లేదు ఈ వాళ్ళు వేసుకుని ఢిల్లీ వెళ్ళి ఏదో చేస్తారంటే అది కూడా లేదు అంటే ఎన్నికలకు ముందర బీజేపీ ఇలా చేయబోతుందని చెప్పడానికి అది లేదు అంటే మరి మొత్తం మీద ఇది ప్లాన్ ఎవరిది ఎందుకు ఇలా అయింది ఏమిటి ఎవరిది బెడిచి ఇది ఇంకా ఎపిసోడ్లు ఇంకా వస్తూనే ఉంటాయి ఇంత చేసినా కూడా ఈ ఇద్దరు స్వాములు ఆ భూస్వామి ముగ్గు మూడో అయినా వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఇవి కూడా చేస్తే ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో అవుతోంది కానీ అసలు ఏమైంది సంథింగ్ ఇది యాపెండ్ వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఫామ్ హౌస్కి వాళ్ళు అన్నిటెడ్గా వెళ్ళరు కదా దీనికి వెళ్ళినట్టు డబ్బులు కూడా లేవు డబ్బులు లేకుండా వాళ్ళు ముగ్గురు వీళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఆయనకంటే వందట మిగతా వాళ్ళకైతే యాభై చిట్ట మొత్తం ఓ రెండు వందల యాభై కోట్ల రూపాయలు డీలు ముగ్గురికేమో నూట యాభై ఈయన ఒకరికి వంద రెండు వందల యాభై కోట్లు ఏది పైసలులో ఏమీ లేవు అక్కడ నూటి మాట ద్వారా ఏదో చర్చలు అంటారు దీంతోనే ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయడానికి నలుగురు ఎమ్మెల్యేలు పోతే అస్థిరపాలు ఎలా అవుతుందో అది తెలియదు ఈ మొత్తానికి ఏంటంటే ఎపిసోడు అనెండింగ్గా నడుస్తుంది కొన్ని రోజులు కొన్ని రోజుల పాటు మరి దీనివల్ల ఎవరు సాధించింది టీఆర్ఎస్ సాధించిందా బీజేపీ అంటే ఇద్దరు ఎవరి వాళ్ళు బీజేపీ మీద చెల్లే బురద కాస్త చల్లాల్సి అనుకుంటున్న బురద కానీ చల్లేసిన బురద కానీ చూస్తే ఇవాళ బీజేపీకి ఇంకా దీని మీద ఎటువంటి వాళ్ళకి అపవాదు పడలేదు ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు ఎందుకంటే వీళ్ళు రిమాండ్ కూడా కాలేదు ఎవరు వీళ్ళు వెనకాలన్న బీజేపీ నాయకులు ఎవరు కేంద్రంలో అది ఎంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదు అసలు వీళ్ళు ముగ్గురే డబ్బులు తెచ్చినట్టు కూడా లేదు అసలు డబ్బే లేదు సో ఇప్పటికేంటంటే మళ్ళీ అల్లికి అల్లి సొన్నకి సున్నలాగా మళ్ళీ మొదటకు వచ్చింది ఇది ఒక ఇది ఒక ఎపిసోడు ఇంకా మీది ఇంకా ఎలా వెళ్తుందో ముందుకు చూద్దాం